డెమోక్రసీ నీడ్స్ ఎటర్నల్ విజిలెన్స్ సెంటర్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా ఉండాలి. 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలే. అందుకని నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవు, వ్యక్తిపరంగా ఉండవు, రాష్ట్ర ప్రయోజనాలకు ఉంటాయి, దేశ ప్రయోజనాలకు ఉంటాయి. అంతేకాని ఏ రోజున కూడా వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడు రాజకీయం చేయలా. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పొత్తులు పెట్టుకున్నాం. డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఒక డిసెంట్ ఉంటుంది, ఒక వ్యతిరేకత ఉంటుంది. కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్, సహకారం సంఘర్షణ రెండు పక్క పక్కన ఉంటాయి. సంఘర్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి, సహకారం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు 2024 సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి. మనం సహకరిస్తుంటేనే, తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు, వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది. మనలో మనం కలిహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు దాష్టికుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకుని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన నడుం కట్టింది. నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను మీకు. మార్టిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్ జర్మనీ హిట్లర్ సమయంలో ఆయనకి అండగా వచ్చాడు. హిట్లర్ చాలా గొప్ప నాయకుడని ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్ కోసం 98% చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వంటేళ్ళారు. 2019 నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా, జగన్కి ఓటేయకండి, ఓటేయకండి, మంచిది కాదని. జగన్ బతుకు జూబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు. కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు. మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్. జగన్ మర్చిపోకు, ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూశావు, మంచితనాన్ని చూశావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం తమిళలో ఇక్కడ మీరున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఒక సైకో పాలన ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంది అంటే చేలిపైకి ఎత్తండి. ఏ రాష్ట్రంలో అయినా సైకో పాలన ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ముఖ్యమంత్రినైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, రాష్ట్రం అంతా వినపడాలి. మా పొత్తు కూడా ఎందుకో మీరు ఆలోచిస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఏ ముఖ్యమంత్రి అయినా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసి తద్వారా పరిపాలన చేస్తారు. కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక పక్కన మీరు చూస్తే ఒక సంక్షేమమో ఒక అభివృద్ధికో నాంది పలుకుతారు. కానీ దురదృష్టం, ఈ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా మా ఇంటి పక్క నుండి ప్రజావేదిక కూల్చి ఈయన పరిపాలన ప్రారంభించాడంటే ఎలాంటి వ్యక్తి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అది ఇతని నిజమైన నైజం. ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయకుండా ఎక్కడికక్కడ ఒక విధ్వంసానికి దారితీశాడు. ఒక పక్కన మీరు చూస్తే మీడియాని కంట్రోల్ చేయడం కోసరం, ప్రతిపక్షాలని కంట్రోల్ చేయడం కోసరం, మమ్మల్ని తిరగనీయకుండా చేయడం కోసరం జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు, నియంత్రణ పెట్టాడు, మీటింగ్లు అడ్డుకున్నాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు. అది తీసుకొచ్చి ఈ నిష్ట ప్రకారం
ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత మీడియా పైన అందరి పైన పిడిగుద్దులు గుద్దే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఇతని స్వభావం. అదే అహంకారం ఇతనికి. ఇంకో పక్క మీరు చూడండి, ఈస్ట్ గోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఈయన కారులో ఎమ్మెల్సీ కారులో డోర్ డెలివరీ చేశాడంటే ఎలాంటి అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా క్యాంటీన్ పెడితే 5 రూపాయలకే ఒక పూట తిండి పెడితే అలాంటి అన్నా క్యాంటీన్ని మూసేయడమే కాదు, అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టకూడదన్న దుర్మార్గుడు అలాంటి వాడిని మీరు చూస్తే ఇది ఒక పెత్తందారి వ్యవస్థకు నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలా మన గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబు చేయాల్సి వస్తా ఉంది, ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక TV5తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. వీళ్ళందరితోనే కాక వస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడులని ఆరాటపడ్డం తప్పు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి, కానీ చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏకంగా యాగి చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. పెత్తందారులైన వారికో ధర్మమట, పేదలైన మీ వారి పిల్లలకు ఓ బడంట, మన పిల్లలకు ఇంకో బడట, వారి చదువులు వేరట వేరట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారులుగా వారు ఉండాలట, పనివారిగా మనం ఉండాలట, పరిశ్రమలు వారివట, కార్మికులుగా మాత్రమే మనమట, సామ్రాజ్యాలన్నీ వారివట, సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా. వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు, కానీ మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి చేస్తారు. అదే